हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। हिमोग्लोबिन అనేది మన బ్లడ్ లోని ఎర్ర రక్త కణాల మీద ఉండే ఒక ప్రోటీన్। ఈ హిమోగ్లోబిన్ మన బాడీలో అన్ని కణాలకు ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది। అంతే కాకుండా కణాలలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ని మన లంగ్స్ కి తీసుకొస్తుంది। ఆ తర్వాత మనం వదిలే గాలిలో ఈ కార్బన్ డయాక్సైడ్ బయటికి పోతుంది। ఒకవేళ మన బాడీలో హిమోగ్లోబిన్ తక్కువైతే ఈ రెండు పనులు సరిగ్గా జరగవు। మగవాళ్ళలో సాధారణంగా 13.5 నుంచి 17.5, ఆడవాళ్ళలో 12 నుంచి 15.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి। ఈ వీడియోలో నేచురల్గా మన హిమోగ్లోబిన్ లెవెల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూద్దాం। నంబర్ 1, ఇంక్రీజింగ్ ఐరన్ ఇంటేక్. ఐరన్ అనే మినరల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ మాత్రమే కాకుండా ఎర్ర రక్త కణాలు పెరగడానికి కూడా సహాయపడతాయి। వీటిలో అతి ముఖ్యమైనవి బీట్రూట్, క్యారెట్, మాంసం, చేపలు, గుడ్లు, పాలకూర, డ్రై ఫ్రూట్స్। నంబర్ 2, ఇంక్రీజింగ్ ఫోలేట్ ఇంటేక్. ఫోలేట్ అనేది ఒక విటమిన్. ఇది చాలా ఆహారాల్లో దొరుకుతుంది। ఇది హిమోగ్లోబిన్ ని పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది। ఒకవేళ మనం ఫోలేట్ సరిగ్గా తీసుకోకపోతే ఫోలేట్ డెఫిషియన్సీ వచ్చి దాని ద్వారా హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది। ఇక ఫుడ్స్ చూసుకుంటే పాలకూర, బీఫ్, రైస్, బీన్స్లోనూ ఇది ఎక్కువగా దొరుకుతుంది। నంబర్ 3, మ్యాక్సిమైజింగ్ ఐరన్ అబ్జార్ప్షన్. ఐరన్ని తీసుకోవడమే కాదు, అది మన బాడీలోకి సరిగ్గా అబ్జర్బ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్। విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ని మన బాడీలో ఈజీగా పెంచుకోవచ్చు। విటమిన్ సి మాత్రమే కాదు, విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఐరన్ అనేది బాగా అబ్జర్బ్ అవుతుంది। సో చూసారు కదా ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఈ వీడియోలో లిస్ట్ అవుట్ చేసిన ఫుడ్స్ని రోజు కొంత మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।